కమ్ బ్యాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ శ్రీనివాస్ డైరెక్టర్ గారు కూడా లౌక్యం తర్వాత లక్ష్యం తర్వాత తీసినటువంటి రామబాణం ఈ సినిమా అన్స్టాపబుల్ షోలో రామబాణం అనే పేరు నామకరణం చేసినప్పుడు బాలయ్య బాబు గారు అప్పుడే అనుకున్నాం ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని సో నేను కూడా ఈ సినిమాలో విలన్ గా చేయడం జరిగింది ఓకే సో ఒక విషయం ఏం చెప్తున్నానంటే లౌక్యంగా ఆలోచించి లక్ష్యాన్ని పెట్టుకొని కొట్టిన బాణమే రామబాణం సో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇక్కడ నుంచి గోపిచంద్ గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన కూడా ఆయనకుండే డిగ్రీ పేడ్ కి ఆయనకుండే మంచి తరాని కి ఆయన చేసే యాక్టింగ్ కి ఈ సినిమా మంచి పొజిషన్ కెళ్తుంది సినిమా బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ కాదు దానికి మించి ఉంటుంది సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఫ్యామిలీ కావాలా సాంగ్స్ కావాలా డాన్స్ కావాలా ఫైట్ కావాలా ఎమోషన్స్ కావాలా అన్నింటికి ఈ సినిమా ఖచ్చితంగా నామకరణం జరుగుతుంది ఇప్పుడు వచ్చే సినిమా కూడా అన్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ प्रभा गोपीचंद इधर मिचना हीरो रे सुन रहा प्रभा तरवा गोपीचंद राम बाणमें राड़ प्रभा तरवा गोपीचंद।